అలాస్కాలో ఉన్న చాల్కిటన్ అనే ఊరికి 20 ఏళ్ళు మేయర్గా పనిచేసిన ఈ పిల్లి గురించి మీకు తెలుసా? మనుషుల్లో కానీ జంతువుల్లో కానీ పిల్లలను కనేది ఆడవాళ్ళు, కానీ సీ హార్సెస్లో మాత్రం మగ సీ హార్సెస్ పిల్లలను కంటాయి. నిజంగా క్యామిల్స్ తన హంప్లో వాటర్ని స్టోర్ చేసుకుంటాయా? క్రొకడైల్ తన నాలుగుతో తన ముక్కును అందుకోగలదా? మీరు ఒంటరిగా ఉంటే నిజంగా ఒంటరిగా ఉన్నట్ట, లేక మీతో ఇంకెవరన్నా ఉన్నారా? హే గాయ్స్, ప్రతి అద్భుతం వెనుక ఒక నిజం దాగి ఉంటుంది. అలాంటి నిజాల్ని మీ ముందుకు తీసుకొస్తున్నాడు మీ ఫ్యాక్ట్ రాజా. తల్కీటన్ ఇది అలాస్కాలో ఒక చిన్న ఊరు. ఈ ఊళ్ళో దాదాపు 800 మంది జనాభా ఉన్నారనుకోండి. 1997లో అప్పటి మేయర్ మీద ఆ ఊరి జనాభా చాలా వ్యతిరేకంగా ఉన్నారు. ఆ టైంకి స్టబ్స్ అనే ఓ పిల్లిని ఆ ఊళ్ళో ఉండే షాప్ కీపర్ పెంచుకుంటున్నాడు. సో ఏమైందంటే, 1997లో మేయర్ ఎన్నికల్లో ఆ ఊరు వాళ్ళందరూ ఏకాభిప్రాయంతో ఆ మేయర్ మీద కోపంతో ఆ పిల్లిని మేయర్గా ఎన్నుకున్నారు. ఆ దెబ్బకి ఆ ఊరు పెద్ద ఫేమస్ అయిపోయింది. ఎందుకంటే ఫస్ట్ క్యాట్ మేయర్ అవడం వల్ల ఆ సిటీ బాగా ఫేమస్ అయిపోయింది అనమాట. టూరిజం బాగా పెరిగింది. సో అలా ఆ పిల్లిని 20 ఏళ్ల పాటు, అంటే 2017 దాకా, ఆ పిల్లి చచ్చేదాకా దాన్నే మేయర్గా ఉంచారు. అది కదా. జనరల్గా మనకు తెలిసి మనుషుల్లో స్త్రీలు, జంతువుల్లో ఆడ జంతువులు పిల్లల్ని కంటాయి, కానీ సీ హార్సెస్లో మాత్రం మగ సీ హార్సెస్ పిల్లల్ని కంటాయి. పాయింట్ కొత్తగా ఉంది కదా. ఎస్, ఆడ సీ హార్సెస్ ఎగ్స్ని మేల్ సీ హార్స్ బ్రూడ్ పౌచ్లో పెడుతుంది. సో ఆ బ్రూడ్ పౌచ్ ఈజ్ ఈక్వల్ టు ఫీమేల్ గర్భసంచి అనమాట. అలా ఆ మేల్ సీ హార్స్ ఆ గుడ్లని బ్రీడ్ చేసి పిల్లల్ని కంటుంది. ఈ ఫీమేల్ సీ హార్స్ సుమారు 1500 గుడ్లని మేల్ పౌచ్లో డిపాజిట్ చేస్తుంది. ఆ మేల్ సీ హార్స్ సుమారు 9 నుండి 45 రోజులు వాటిని క్యారీ చేసి ఫుల్లీ డెవలప్డ్ సీ హార్స్ని బయటకు వదులుతుంది అనమాట. క్యామిల్స్ ఇవి మనకు బాగా తెలుసు. ఇవి డిజర్ట్లో ఎక్కువ ఉంటాయని, 20-30 రూపాయలు ఇస్తే ఎగ్జిబిషన్లో వీటి మీద ఒక రైడ్ వేయొచ్చని, అలాగే క్యామిల్ హంప్స్లో క్యామిల్ వాటర్ స్టోర్ చేసుకుని ఎప్పుడైతే దానికి బాగా దాహం వేస్తుందో అప్పుడు ఆ వాటర్ను వాడుకుంటుందని మనకు బాగా తెలుసు. కానీ నిజంగా క్యామిల్ తన హంప్లో వాటర్ని స్టోర్ చేసుకుంటాయా అంటే ఆన్సర్ ఇస్ నో. మరి ఆ హంప్ ఏంటనేగా? ఆ హంప్ ఏంటంటే ఒక ఫ్యాట్, ఒక కొవ్వు అన్నమాట. మనం ఈ హంప్స్ని ఎద్దులకి, కొన్ని ఆవులకి కూడా చూస్తాం. సేమ్ ఇది అలానే. క్రొకడైల్, ఈ పేరు చెప్తే మనకు గుర్తొచ్చేది ఓ పెద్ద బల్లి లాంటి ఆకారం. యాక్చువల్లీ క్రొకడైలు బల్లి రెండు ఒకే జాతికి చెందినవి అనుకోండి. కానీ మీకు ఒక క్వశ్చన్, క్రొకడైల్కి 4 ఉంటుందా? కమన్ కమెంట్ యువర్ ఆన్సర్. 5, 4, 3, 2, 1. క్రొకడైల్కి 4 ఉంటుంది, కానీ అది మనలాగా బయటికి పెట్టలేదు. ఎందుకంటే క్రొకడైల్ 4 తన కింది జాకి అంటుకుని ఉంటుంది. ఇది ఒక తెలియని పాయింట్ అయితే, మనకి తెలియని ఇంకొన్ని విషయాలు ఏంటంటే, ఫస్ట్ థింగ్, క్రొకడైల్ వాటర్లో ఉన్నప్పుడు తన 4ని వెనక్కి లాగి నీళ్లు లోపల రాకుండా ఉండడానికి ఓ అడ్డుగోళ్ళ వాడుతుంది. సెకండ్ది, సాల్ట్ని ఎక్స్క్రీట్ చేయడానికి వాడుతుంది. మనకైతే మనం ఒంటి మీద చెమట పడుతుంది, కానీ క్రొకడైల్కి చర్మం బాగా దలసరగా ఉంటుంది కదా. సో ఆ చెమట 4 ద్వారా బయటకు వస్తుంది అనమాట. అదేంటది, అరుంధతి సినిమాలో షియాజీ షిండే చెప్పినట్టు నువ్వు ఒంటరిగా ఉంటే నువ్వు ఒక్కడవే అన్నట్టు కాదు, నీతో చాలా మంది ఉన్నారు అంటాడు కదా. అది నిజమే. కాకపోతే నేను చెప్పేది దయ్యాల గురించి కాదు, మన ఒంటి మీద నివాసం ఉండే బ్యాక్టీరియా గురించి. మీకు తెలుసా, మీ ఫేస్ మీద కొన్ని లక్షల బ్యాక్టీరియా ఉన్నాయి. వాటినే డెమోడెక్స్ మైట్స్ అంటారు. ఇవి మన డెడ్ స్కిన్ తిని బతుకుతూ ఉంటాయి. ఇవి ఎంత గలీజ్గా ఉంటాయంటే, దీన్ని మీరు ఒక్కసారి చూస్తే మీ మీద మీకే అసహ్యం వేస్తుంది. మన బాడీలో 10 ట్రిలియన్ల సెల్స్ ఉంటే బ్యాక్టీరియా మాత్రం 100 ట్రిలియన్లు ఉంటుంది. మన బాడీ వెయిట్లో 1.5 నుండి 3 కేజీల బరువు ఈ బ్యాక్టీరియా ఉంటుంది. మీకు ఇంకో పంపరా ఫ్రెండో, బేసికల్లీ మన చెమటకి స్మెల్ ఉండదు, కానీ ఆ స్మెల్ ఎలా వస్తుందంటే ఈ బ్యాక్టీరియా వల్లే. ఈ బ్యాక్టీరియా మన స్వెట్ని స్వీకరించి దాన్ని విసర్జించి మన చెమటలో కలవడం వల్ల ఆ స్మెల్ వస్తుంది. నాలెడ్జ్ ఇస్ డివైన్ అన్నారు పెద్దలు. అంటే ఎంత నాలెడ్జ్ ఉంటే అంత ఇదన్నమాట. కాబట్టి నాలెడ్జ్ని షేర్ చేయడంలో తప్పే లేదు. మీకు కనుక ఈ ఫ్యాక్ట్స్ ఆల్రెడీ తెలుసుంటే లైక్ చేయండి. ఇప్పుడే తెలుసుకుంటే కమెంట్ చేసి తెలియని వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఇలాంటి ఫ్యాక్ట్స్ని మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంటను గేటికి కొట్టండి. మీ ఫ్యాక్ట్ రాజా సైనింగ్ ఆఫ్.